ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెంలో నూతనంగా ఏర్పాటు కానున్న సమ్మక్క వైన్ షాప్ వద్దకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని టెంట్ కూల్చివేసి వైన్ షాప్ వద్దని ఆందోళన చేపట్టారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ వాళ్ళు కానీ మీరు పక్కకు ఉండండి. మేము కాదు అట్లా పెట్టుకోమంటాం, ఎక్కడన్నా పెట్టుకోండి, ఏడైతే వద్దు. చచ్చిపోయినా బాగలేదు కానీ ఏడైతే ఓపెనింగ్ చేయలేము, ఏడాయన కూర్చొని చిన్నపిల్లగా అడిగినా చెప్తారు. వాటర్ ప్యాంట్ ఇక్కడ ఉండేది 3 రోజుల నుంచి నీళ్ళు మంచినీళ్ళు పోయట్లేదు, మా బోర్లు కూడా పనిచేయట్లేదు, మాకు మంచినీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. ఇది తీసేసి ఈ బీర్ షాప్ పెట్టినారు. మాకు ఈ బీర్ షాప్ వద్దు సార్, మాకు మంచినీళ్ళ ప్యాంటే కావాలి, మంచినీళ్ళ ప్యాంట్ పెట్టాలని కోరుకుంటున్నాను. పెనుబల్లి మండలం బైనగూడెం పంచాయతీ, మాది నాయకులగూడెం. ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు, మేము 2 పెట్ట ఎక్కడే పెట్టుకోవాలి, మా పైన నుంచి గవర్నమెంట్ ఆర్డర్లు వచ్చినాయని అన్నారు కానీ మేము పెట్టుకోమంటున్నాం. కానీ 2 కిలోమీటర్లు మా ఊరు దూరంగా, 2 కిలోమీటర్ల దూరంగా పెట్టుకోమంటున్నాం. కానీ మేము చెప్తూనే ఉన్నాం, 3 రోజులు బట్టి వాళ్ళు ఎక్కడే పెడతామని, వాళ్ళు కూడా ఎక్కడే ఉంటున్నారు. అందుకే ఈరోజు మేము 2 రోజులు నిన్న ఆఫ్ చేసాం కూలి అందరిని, ఊళ్ళో వాళ్ళందరినీ పని మానేపించి అందరం వచ్చి కూర్చుంటున్నాం. మా ఊరు మాత్రం ఒకటే మాట మీద ఉంది, మాకైతే ఈ వైన్ షాప్ ఎక్కడ వద్దు. ఎటైనా దుమ్మం జిల్లా పెనుబల్లి మండలం పంచాయతీ పైన కూడా మాది 10 దానికి ఇక్కడికి మంచి 5 సంవత్సరాలు పెట్టారండి వాటర్ ప్లాంట్. 5 సంవత్సరాల నుంచి మన 2 సంవత్సరాల క్రితం తీసేసి ఎవరికో అమ్మేసుకున్నారు, వాళ్ళు కూడా అమ్మేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు మేము మాకు ఇచ్చారు, గవర్నమెంట్ రూల్ వచ్చింది, మేము ఎక్కడ పెట్టుకుంటాం, మాకు మ్యాప్ ఇచ్చారు. వాటర్ ప్లాంట్ వద్దని వైన్ షాప్ పెడుతున్నారు. మా భర్తలు అందరూ తాగోవాళ్ళు, 200 రూపాయలు కూలికి వెళ్తాం, 100 రూపాయలు అక్కడ పెడితే 100 రూపాయలు తీసుకొస్తారు. మా పిల్లలు భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మేము డోక్రాంటున్నారు. కాబట్టి పై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, పై ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దీన్ని మార్చడానికి ఏదైనా అవకాశం ఉంటే పై ఆఫీసర్ డిసైడ్ చేస్తారు.